అప్పుడు అందరూ ఎగ్జామ్ రాసేవాళ్ళు సార్, అందరూ క్లెవర్ స్టూడెంట్సే ఉంటారు, నార్మల్ స్టూడెంట్స్, మాల్ మిడిల్ అలా కూడా ఉంటారు. సో ఫస్ట్ ఇయర్లో మనము ఏదైతే నోట్స్లో రాసుకుంటామో, సెకండ్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఏదైతే నోట్స్లో ప్రిపేర్ చేసుకుని రాసుకుంటామో, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ 1 ఇయర్ గ్యాప్ వస్తుంది కదా సార్, మళ్ళీ ఎప్పుడు దాన్ని చదువుకుంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే క్యూములేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయండి, క్యూములేటివ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అంటే ఎవ్రీ వీక్ వచ్చేటప్పటికి 1 సబ్జెక్ట్ క్యూములేటివ్ ఉంటుంది. ఆ క్యూములేటివ్ అనేది ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ సెకండ్ వీక్ ఉందనుకోండి, సెకండ్ వీక్లో బాటనీ క్యూములేటివ్ ఉంటుంది, రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఆ వీకెండ్ సిలబస్ ఉంటుంది. సో ఆ 2 వీక్స్ సంబంధించినటువంటి సిలబస్ బాటనీలో కవర్ అవుతుంది. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి ఈసారి జువాలజీ క్యూములేటివ్ ఉంటుంది. సో ఈ 3 వీక్స్ సంబంధించినటువంటి సిలబస్ని జువాలజీ కవర్ చేస్తుంది. ఆ విధంగా ప్రతి వారం కూడా మా దగ్గర ఒక సబ్జెక్ట్ని క్యూములేటివ్గా తీసుకుంటాం కాబట్టి ఇయర్ మొత్తం చూసుకున్నట్టయితే లాస్ట్కి సిలబస్ అయ్యే టైంకి అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతూ ఉంటుందండి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నటువంటి లెసన్స్ ప్రతిదీ కూడా కవర్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ చదివినటువంటి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి దాదాపుగా 7 టైమ్స్ ఎగ్జామినేషన్ రాస్తారండి, దాంతో మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉండవు అన్నమాట. ఓకే, సో ఎట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి వీటికి షార్ట్ కట్ మెథడ్ ఏమైనా ఉందా? ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి, షార్ట్ మెట్ ఏముండదు. ఓకే, సో సబ్జెక్ట్ వైడ్గా మనకి లెసన్ వైడ్గా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్నింటినీ కూడా మేము ఫస్ట్ నుంచే చదివిస్తూ ఉంటాం, అట్ ద సేమ్ టైం ఫార్ములాకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల అంటే ఫార్ములాస్ మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదండి. సో ఈ క్యూములేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రతిసారి పెడతా ఉంటాం కాబట్టి ఫస్ట్ లెసన్స్ కూడా కొన్ని వీక్స్ తర్వాత కంటిన్యూ అవుతుంది కాబట్టి, మళ్ళీ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మర్చిపోవటం అనేది ఉండదండి. ఈ నీట్ ఎగ్జాము దీనికి ఏమన్నా వయోపరిమితి కానీ ఉంటుందా? ఒకవేళ ఒకసారి అటెంప్ట్ రాసినప్పుడు రాలేదు అనుకున్నాం, సో నెక్స్ట్ టైం కూడా రాసే అవకాశం ఉందంటారా? నీట్ ఎగ్జామినేషన్ కి వయోపరిమితి లేదండి, ఏ ఏజ్ లో అయినా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అండి. ఈ నీట్ ఎగ్జామ్ కానీ ఎంబీబీఎస్ లో సీట్ సాధించాలని అనుకునే విద్యార్థులకు కానీ మీ సైడ్ నుంచి ఇచ్చే సలహాలు సూచనలు ఒకసారి తెలియజేయండి. నీట్ అనేది, ఎంబీబీఎస్ అనేది మన అంబిషన్ అయినప్పుడు, ఎంబీబీఎస్ అనేది మన కోరిక అయినప్పుడు కంపల్సరిగా ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ సాక్రిఫైస్ చేయాలి. ఎందుకంటే ఒక తెలంగాణ స్టేట్లోనే దాదాపుగా 1 లాక్ స్టూడెంట్స్ ఈ ఎంబీబీఎస్ సీట్స్ కోసం కాంపిటీషన్లో ఉంటారు. ఉన్న సీట్స్ తీసుకున్నట్టయితే ఏ కేటగిరీలో మనం బి కేటగిరీ సి కేటగిరీ తీసేసుకున్నట్టయితే, ఓన్లీ ఏ కేటగిరీ సీట్స్ తీసుకేసుకుంటే ఆల్ ఇండియా కోటాలో కావచ్చు, మన స్టేట్లో ఉన్నటువంటి సీట్స్ కావచ్చు, ఓన్లీ 10,000 ఉన్నాయి. అంటే ఒక సీట్కి వచ్చేటప్పటికి 10 మంది కాంపిటీషన్లో ఉన్నారు. ఆ కాంపిటీషన్ ఫేస్ చేసుకొని మనం ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలి అంటే మాత్రం కంపల్సరిగా 2 ఇయర్స్ స్టూడెంట్ సాక్రిఫైస్ చేయాలి. ఎవ్రీ డే మినిమం 14 to 16 అవర్స్ కష్టపడాలి. ఈ 14 to 16 అవర్స్లో ఒక 7 అవర్స్ టీచింగ్ పోయినా ఇంకొక 7-8 అవర్స్ అడిషనల్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి 100% నీట్లో సక్సెస్ అవటానికి 100% ఛాన్స్ ఉందండి. ఓన్లీ హార్డ్ వర్క్, ఒక అంబిషన్ పెట్టుకొని ఆ అంబిషన్ ప్రకారం ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి కష్టపడితే యావరేజ్, అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నీట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ నీట్ ఎగ్జామ్ రాయటానికి వెళ్తా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది టైం సెన్స్ తెలవకపోవచ్చు, కొంతమంది భయపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి మీ సైడ్ నుంచి ఇచ్చే ధైర్యం ఏంటంటారు? ఎగ్జామినేషన్కి వెళ్తే టెన్షన్ అనేది పడకూడదండి, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టెన్షన్ అనేది పడినప్పుడు డెఫినెట్గా వచ్చింది కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సాల్వ్ చేయాల్సినటువంటి బిట్స్ దాదాపు చాలా ఎక్కువ ఉన్నాయి, 180 బిట్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడకూడదండి. ఈజీగా మనం చాలా ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేయించి ఉంటాం కాబట్టి మన దగ్గర ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ రాస్తారో ఫైనల్గా హాల్లో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా అంత ఈజీగా ఎగ్జామినేషన్ రాయగలిగితేనే స్టూడెంట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది.